కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. ముందుగా సిఎండి న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, ముఖ్యంగా కావలి నియోజకవర్గం ప్రజలకు మా సిఎండి న్యూస్ వారి ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రధాని హైదరాబాద్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ డీజీపీకి మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో దళితులపై దాడికి సూత్రధారి అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి కింద ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈటల దళిత బాధితులు ఈటల చేసిన అరాచకాల మీద ప్రెస్ మీట్ పెడుతుంటే ఈటల అనుచరులు పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. వారిపైన కేసు బుక్ చేయడం జరిగింది. కానీ ఎవరైతే సూత్రధారి, పాత్రధారి ఉన్న ఈటల రాజేందర్ పైన కేసు బుక్ కాకపోవడం చాలా బాధాకరం. దాన్ని ఉద్దేశించి ఈరోజు హ్యూమన్ రైట్స్లో, ఎస్సీ ఎస్టీ కమిషన్లో డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలని ప్రజాసమ్యబద్ధంగా మేము అడుగుతుంటే మా మీద దాడి చేయడము చాలా సిగ్గుచేటు. ఈటల రాజేందర్ గారు, నీవు ఇవాళ చట్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీ నీతివంతుని అయ్యేదింటే ఇవాళ చట్టంలో నువ్వు కేసులో ఉండాలని మేము అడుగుతున్నాం. ఈటల రాజేందర్ అనుకుంటున్నావు కావచ్చు, మేము మల్కాజ్గిరి పార్లమెంట్లో నేను గెలిచి తీరుతా అని ఛాలెంజ్ చేస్తున్నావు కావచ్చు. బిడ్డ, నీకు మా మాదిగ బిడ్డలు గడప గడపన నిన్ను అడ్డుకుంటారు. నీకు గూటం దెబ్బలు మల్కాజ్గిరిలో తప్పవని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నీకు ఈ త్వరలోనే కూడా ఈ ఎలక్షన్లలో గడప గడపకు పార్లమెంటు మొత్తం తిరిగి కూడా మేము నిన్ను ఓడిస్తామని శపథం చేస్తూ, మీకు హుజురాబాద్లో ఎట్లయితే నిన్ను ఓడించి హైదరాబాద్కు పంపించినామో అదేవిధంగా నిన్ను ఓడించి తీరుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా డీజీపీ గారు కానీ, ఇక్కడ సిపి గారు కానీ, ఏసీపీ గారు కానీ వెంటనే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఏవన్గా చేర్చాలని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం. ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌ, పిఈ కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీసా కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.